పాలు పిండబోతున్నావా? అవునా, పాలు పిండామని పోతున్నానా. రవేనా, నువ్వు పాలు పిండావు రవేనా? ఏం పిండేళ్ళని ఏమొస్తుంది దాంట్లో? దానికి సరిపోతుంది పిండి, పాలు పిండి. ఆ పాలల్లో ఏం ఆదాయం ఉందిలేనా? ఎరువులకు, మందులకు, దానాకు సరిపోతుందా? అదేనా మిగిలేదు ఆ పాలల్లో వచ్చే ఆదాయంలో? నా రవేనా, తక్కువ ఖర్చుతోనే పాలల్లో ఆదాయాన్ని తీస్తున్నా అన్న. తక్కువ ఖర్చుతో ఎట్లా ఆదాయం తీస్తున్నావు నన్ను? ఎటువంటి రసాయనిక ఎరువులు, మందులు లేకుండా ప్రకృతి వ్యవసాయంలో పాల ఉత్పత్తి చేస్తున్నాను అన్న. నేను పశువులు కాడి పశుగ్రాసంకు 15 రోజులకు ఒకసారి జీవామృతమును పాలిస్తున్నాను. జీవామృతం ఎందుకు పాలిస్తున్నావునా అన్న? ఇప్పుడు నువ్వు పశుగ్రాసం పెంచడానికి రసాయనిక మందులు, రసాయనిక ఎరువులు వాడుతున్నావు కదా, అలాగే దానికి బదులుగా నేను జీవామృతాన్ని మా పశుగ్రాసంకు పారిస్తున్నానన్న. ఈ పశుగ్రాసంకు జీవామృతం పారించడం వల్ల ఆ పశుగ్రాసం వేపుగా పెరిగి ఆరోగ్యకరంగా ఉంటుంది. ఈ పశుగ్రాసము పశువులకు వేయడం వల్ల కూడా పశువులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. జీవామృతం పారించిన వల్ల మీ గడ్డి బాగుందన్నావు కదా, చూద్దాం పదన్న. అలాగే వెళ్దాం పదన్న. ఏముంది నాకు సబ్ గడ్డి? అవునా, మామూలుగా జీవామృతం పారిస్తే ఇది ఏ పంట అయినా దీంతో పాటుగా అంత బాగా ఏపుగా పెరుగుతాయన్న. కాబట్టి ప్రతి పంటకు కూడా జీవామృతము భూమికి అంత మంచిగా పనిచేస్తుందన్న. రవేన్న, ఇప్పుడు జీవామృతం పాలించిన పశుగ్రాసం ఎంత దృఢంగా ఉందో చూసావు కదా, అలాగే దీని తిన్న నా అక్షయ పాత్ర అయిన ఆవులు ఎంత దృఢంగా ఉన్నాయో చూపిస్తా పదం పన్న. దీనికన్నా ఇంకా బాగున్నాయి. ఈయన అక్షయ పాత్ర అయిన ఆవులు ఇయ్య రవేనా? ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో చేసినారు. మీ ఆవులకు ఏమైనా అనారోగ్యం చేసినప్పుడైనా మీరు ఇంగ్లీష్ మందు వాడాల్సిందే కదా. రవేన్న, నా ఆవులకు అనారోగ్యం జరిగినప్పుడు పూర్వం వాడుతున్న నాటి మందులే వాడతాను. ఒకవేళ దానికి తగ్గకపోతే హోమియోపతి మందులు మాత్రమే వాడతాను. ఈ నాటి మందులు, హోమియోపతి మందులు వాడడం వల్ల ఆ ఆవులు ఇచ్చే పాలు విశుద్ధుల్యం కాకుండా ఉంటాయి. అందుచేత నేను వాటినే వాడతాను. రవేన్న, దీనికి ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు ఒకవేళ తొలిగితలో ఆవు ఈనేసి నేయి వేయకపోతే కన్నా నూగాకు బెల్లము దంచి పెడితే కన్నా ఆ మేయ మళ్ళీ వేసేయడం జరుగుతుంది. ఒకవేళ నెప్పులు ఏదన్నా కలుపులో కానీ అలాంటి నెప్పులు ఉన్నప్పుడు కాకరకు బెల్లము దంచి పెడితే ఆ నెప్పులు కూడా తగ్గిపోతాయి. ఆవులకు ఏదైనా అజీర్ణం చేసినప్పుడు అది జీర్ణం కావడానికి మామూలుగా కరుకును, ఇప్పుడు కానగాకు కానీ ఏదైనా ఆకులు తీసుకొని కాల్చి కరుకు చేసి ఆముదంలో తాపించడం వల్ల అది జీర్ణమయ్యి పారేయడం జరుగుతుంది. అంతేకాకుండా తొలిచూడి ఆవులకు అప్పుడప్పుడు పొదుగాపు అనేది వస్తూ ఉంటుంది.
ఈ పొదుగు వాపు తగ్గడానికి గాను కోల తులసాకు చున్నము తీసుకొని బాగా నున్నగా నూరి ఆ పొదుగు చుట్టుకారము పట్టులాగా వేయడం వల్ల ఆ పొదుగు వాపు అనేది కూడా తగ్గుతుంది. ఇదే కాకుండా మనకు దగ్గరలో దొరికే చాక్ పీసుల పొడిని కూడా తీసుకొని ఆ పొదుగాపు చుట్టూ పట్టు వేయడం వల్ల కూడా ఈ పొదుగాపు అనేది తగ్గుతుంది. అన్న, మీ ఆవులకు ఏమేమి దాన వేస్తారన్నా? రవేన్న, మా ఆవులకు దానాగా నేను మా పొలంలో పండిన మామూలుగా వచ్చి ఏ అయితే పండుతాయో అలాంటి వాటిని, వాటిలో ముఖ్యంగా మొక్కజొన్నలు, జొన్నలు, సద్దలు, ఉలవలు ఇలాంటి అన్నీ కూడా ఏం చేస్తానంటే అవి తీసుకొని చిన్న ముక్కలు ముక్కలుగా కొట్టడం మిషన్లో కొట్టించుకురావడం జరుగుతుంది. ఈ ముక్కలు చేసుకున్న పదార్థాన్ని అంతా కూడా నీళ్ళలో వేసి బాగా ఉడికించుకొని ఒక జావలాగా కాంచడం జరుగుతుంది. అది కూడా ఎలా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇవన్నీ ఇలా ఉడికించుకున్న పదార్థమును ఈ పదార్థాన్ని మామూలుగా వచ్చి ఈ తవుడుతో కలుపుకొని నీళ్ళల్లో కలుపుకొని వాటికి పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా ఉడికించిన పదార్థాన్ని మరియు తవుడును రెండింటినీ నీళ్ళల్లో కలుపుకొని ఆవులకు దానాగా ఉపయోగిస్తాను. అయితే నీకు ఆదాయం ఎట్లా పెరిగిందినా? రవేన్న, ఆదాయం నాకు ఎలా పెరిగిందంటే మీరు ఆవులకి వేసే దానా కానీ పశువులు మామూలుగా వచ్చి పశుగ్రాసనకి వేసే ఎరువులు కానీ అవన్నీ లేకుండా నేను జీవామృతము మరియు భూమిలో పండే పంటల నుండే నేను దానాన్ని తయారు చేసుకుంటున్నా కాబట్టి అక్కడ కూడా నాకు మీకు అయ్యే ఖర్చు తగ్గి నాకు ఆదాయం పెరిగింది. అంతేకాకుండా నా పాలను మన గ్రామంలో ఉండే సుబ్బారెడ్డన్న గారు మీరు ఇచ్చే డబ్బుల కంటే రెండింతలు పాలను ఇచ్చి కొనుక్కుంటున్నారు, డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు కాబట్టి నాకు ఆదాయం రెండింతలు పెరిగింది అన్న. అన్న, ఇప్పటి నుంచి నీ పద్ధతి పాటిస్తా అన్న. రేపు సుబ్బారెడ్డి అన్న నా పాలు తీసుకుంటాడేమో, అడుగుదాం పా. పోయి అడుగుదాం పా అన్న సుబ్బారెడ్డి అన్న. సుబ్బారెడ్డి అన్న, ఎవరు? నమస్తే అన్న. నమస్తే. ఏం లేదు సుబ్బారెడ్డి అన్న, రవేణ ఒత్తిడి మీ దగ్గరికి పోయించావరా అంటే వస్తే. ఏం సిద్ధయ్య, దేని గురించి, ఎందువల్ల? ఏం లేదు సుబ్బారెడ్డి అన్న, మామూలే పాల గురించి రవేణ మాట్లాడదామంటే వస్తే. అదేనా, మన పాలు తీసుకుంటే ఆయన కూడా మన పద్ధతిలోనే చేస్తాడంట, వాళ్ళ పాలు కూడా ఏమైనా తీసుకుంటావామో ఒత్తిడి అడిగి పోదామని వస్తున్నాము. అది కూడా ఎందుకంటే నేను చెప్పేదానికన్నా నువ్వు చెప్తేనే బాగుంటుంది అనే ఉద్దేశంతో రవేణను కూడా మీ దగ్గరికి పిలుచుకొచ్చాను. దానికోసమే మీ దగ్గరికి రావడం జరిగిందినా. నా సుబ్బారెడ్డి అన్న, అన్నవి పాలు ఎక్కువ పెట్టి డబ్బు కొంటున్నావా, నాయి కొనగలుగుతావా? అవును రవి, నీ దగ్గర పాలు ఎన్నున్నా తీసుకుంటాను. పాలేమో చాలా డిమాండ్ ఉంది, నీ దగ్గర ఉన్నీ తీసుకుంటాను. ఎందుకు కొంటున్నానంటే ఈ పాలు విషతులమైనవి కావు కాబట్టి సహజ సిద్ధంగా గేదెలు ఆవులను పోషిస్తున్నారు కాబట్టి తీసుకోవడం జరుగుతూ ఉంది. నీ దగ్గరే కాకుండా ఇంకా నీలాంటి వాళ్ళు 10 మంది దగ్గర అయినా సరే నేను తీసుకుంటాను. దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మన దగ్గరికి ఆరోగ్యం పైన అవగాహన ఉన్నవాళ్ళు, ఎంప్లాయీస్, టీచర్స్, డాక్టర్లు, బిజినెస్ మ్యాన్స్ వీళ్ళందరూ ఇలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. అందువల్ల తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇంకా నీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్న దగ్గర ఎంతమంది ఉన్నా కూడా తీసుకుంటాను. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా నేను కూరగాయలు, పండ్లు పండిస్తూ ఉంటాను. నేను పండించినట్టువే కాకుండా ఇతరులు కూడా పండించినట్టు ఉత్పత్తులు తీసుకొని కొనడము మరియు అమ్మడము జరుగుతూ ఉంటుంది. నాకు కడపలో ఎర్మకపల్లె సెంటర్లో బుగ్గ సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు షాప్ పెట్టాను. అందులో ఇవన్నీ అమ్మడం జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే ఈ పాలను కూడా అమ్మడం జరుగుతూ ఉంది. వారు ఈ పాలను విషతుల్యమని కావని ధృవీకరిస్తే సరిపోతుంది. విషయాలు తెలియపరిచినందుకు మీకు ధన్యవాదాలు. నా పేరు ప్రభాకర్ రెడ్డి. పెళ్లిమర్రి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో హిస్టరీ లెక్చరర్గా పనిచేస్తున్నాను. కడపలో నివాసం ఉంటున్నాను. నాకు 2 మనమరాళ్ళు ఉన్నారు. పిల్లల కోసము, మా కోసము, స్వచ్ఛమైనటువంటి పాల కోసము తపిస్తూ ఉన్నటువంటి తరుణంలో మా ఇంటి ప్రక్కనే దొంగల చెరువు గట్టు మీద బుగ్గ ఆర్గానిక్
స్టోర్స్ ఓపెన్ చేసి శ్రీ సుబ్బారెడ్డి గారు స్వచ్ఛమైనటువంటి పాలను మాకు సప్లై చేయడం మొదలుపెట్టినారు. షాపు పెట్టిన రోజు నుండి, షాపు పెట్టిన మొదటి రోజు నుంచి అక్కడే పాలు తీసుకుంటున్నాము. అక్కడి నుంచి తరువాత సింగపూర్ టౌన్షిప్కు షిఫ్ట్ అయినా కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి పాలు ప్రతిరోజు తీసుకెళ్తూ ఉన్నాను. ఒక్క పాల ఉత్పత్తులే కాదు, ఈ పాలల్లో మాకు ఇంకొక బెనిఫిట్, రేటు కొంచెం ఎక్కువ అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు, కానీ స్వచ్ఛమైన నెయ్యి కూడా మేము పిల్లలకు ఈ పాల నుంచి తయారు చేసుకోగలుగుతున్నాము. ఈ పాల ఉత్పత్తులే కాకుండా సుబ్బారెడ్డి పండించేటటువంటి చీనాకాయలు, అరటి పండ్లు, జామ పండ్లు, ఇక రకాలైనటువంటి కూరగాయలన్నింటినీ కూడా మేము చాలా ఇష్టంగా ప్రియంగా తీసుకొని తింటున్నాము. మాకు అనేక సమస్యలు ఈ ఆర్గానిక్ వస్తువులు ఆర్గానిక్ పంటల ద్వారా పండించినటువంటివి తినడం వలన అనేక చిన్న చిన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అయిపోయినాయి. చాలా ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నాం మేము.